మై టివర్ బార వెల్కమ్ బ్యాక్ టు వికాస్ రాచమాల తెలుగు సో బోట్ కంపెనీ ఫౌండర్ మీరందరికీ తెలిసిందే బోట్ బ్రాండ్ అంటే ఏదో పడవ కాదు మన హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ ఇవన్నీ ఇండియాలో ఒక ఎఫోర్డబుల్ కాస్ట్లో మంచి క్వాలిటీలో ఒక బ్రాండ్ వాల్యూతో అవైలబుల్ చేపించింది బోట్ బ్రాండ్ సో దీని వెనక ఉన్న ఫౌండర్ మెయిన్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను యాక్చువల్ స్టోరీ ఏంటంటే బోట్ కంపెనీ బోట్ బ్రాండ్ సక్సెస్ఫుల్ అయ్యే ముందు అతను ఐదు స్టార్టప్స్ ఫైవ్ స్టార్టప్స్లా కొలాప్స్ అయ్యిండు కొంతమంది దాన్ని ఫెయిల్ అంటారు ఫైవ్ స్టార్టప్స్ అసలు మనందరికీ జనరల్గా ఒక్క దాంట్లో కూడా లైఫ్లో ఎక్కడన్నా కొలాప్స్ అనుకోండి ఒక్క లవ్ స్టోరీ సక్సెస్ఫుల్ కాకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము బాధలకు వెళ్ళిపోతాము ఒక్క బిజినెస్ లాస్ లేకపోతే గివఅప్ చేసేసి బిజినెస్ దిక్కు మళ్ళీ ఎప్పుడు చూడము ఇతను ఫైవ్ స్టార్టప్స్ నావి మూడున్న స్టార్టప్స్ నడుస్తున్నాయి కానీ నాది ఫస్ట్ స్టార్టప్ టూ థౌజండ్ నైన్టీన్లో మోర్ దెన్ వన్ క్రోర్ లాస్ అయినప్పుడు నా ఒక్కంది కాదు ఇన్వెస్టర్సు నాది అన్నీ కలిసి లాస్ అయినప్పుడు దాంతో వచ్చే బాధ కష్టం నొప్పి ఇన్సల్ట్ అన్నీ ఊహిస్తే అసలు ఈ మనిషి ఫైవ్ స్టార్టప్స్లో కొలాబ్స్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ అచీవ్ చేయగలుగుతా అని బోట్ కంపెనీ పెట్టి దాన్ని ఎలా హౌ డిడ్ ఈ మేక్ ఇట్ సక్సెస్ఫుల్ అనేది నిజంగా అతనికి సెల్యూట్ కొట్టాలి ఈ నేచర్ ఈ ప్లానెట్ ఈ యూనివర్స్ అందరికీ ఈజీగా సక్సెస్ అనేది ఇవ్వదు ఎస్ కొంతమంది చాలా ఫ్లూక్ లక్కీగా కూడా ఉంటారు ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ వాళ్ళకు చాలా ఈజీగా డబ్బు సక్సెస్ అన్నీ వస్తాయి కానీ మ్యాక్సిమం మనందరికీ ఈజీగా రాదు సో దీంట్లో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది ఇప్పుడు చాలామంది మనందరం ఏమనుకుంటాం మనము నేను ఏం చేయాలి బాస్ నా లక్ బాగుండదు ఏనో నాది ఎప్పుడు బ్యాడ్ లక్ నేను ఏది స్టార్ట్ చేసినా ఫ్లాప్ అవుతుంది అని మనం అనుకుంటాం ఇంగ్లీష్లో ఒక చాలా మంచి సేయింగ్ ఉంది ఏంటంటే లక్ ఆల్సో ఇంప్రూవ్స్ విత్ ప్రాక్టీస్ అన్నమాట అంటే మనకు బ్యాడ్ లక్ ఉంది అని మనం అనుకున్నా దాన్ని మనము ఫస్ట్ టైం చేయలేకపోయినాం ఫస్ట్ టైంలో ఏం మిస్టేక్స్ అయినాయి అని తెలుసుకొని దాన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసి సెకండ్ టైం సెకండ్ టైం కాకపోతే దాన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసి థర్డ్ టైం మనం ట్రై చేస్తుంటే లక్ కూడా ప్రాక్టీస్తోని ఇంప్రూవ్ అయ్యి మనం సక్సెస్ అయ్యే ఛాన్స్ అనేది తప్పకుండా ఇంక్రీజ్ అవుతుంది ఇది ఒక సైంటిఫిక్ వే అనమాట సో దీంట్లో మనం ఈ బోట్ ఫౌండర్తోని నేర్చుకునేది చాలా ఉన్నది సి నేను నా వీడియోస్లో ఎప్పుడు చెప్తుంటా మనకు ఒక స్టార్టప్ పెట్టి ఒక బిజినెస్ పెట్టి సక్సెస్ఫుల్ అయ్యి డబ్బు సంపాదించే అవసరం అందరికీ లేదు చాలామంది సింపుల్గా నేను ఒక జాబ్ పోతున్నా యాభై వేలో లక్షన్నో ఎంతనో అంత సంపాదిస్తున్నా నేను హ్యాపీగా ఉన్నా మా వైఫ్ కూడా చేస్తున్నారు మాకు రెండు ఇన్కమ్లు వస్తున్నాయి ఒక ఫ్లాట్ ఉంది మేము హ్యాపీగా ఉన్నాము అని అంటారు ఇఫ్ యు ఆర్ రియలీ హ్యాపీ దాంట్లో తప్పేమీ లేదు యోనో కాకపోతే మనం బ్రాడర్ పర్స్పెక్టివ్ ఆలోచించాలి బ్రాడర్ పర్స్పెక్టివ్ ఏంటంటే ఈ కాలం మొత్తం మారిపోయింది ఒక టెన్ ఇయర్స్ క్రితం దాకా కూడా లోవర్ క్లాస్ ఉండే మిడిల్ క్లాస్ ఉండే హయ్యర్ క్లాస్ ఉండే లోవర్ క్లాస్ ఏంటి ఎవరైతే యోనో లేబర్ పనులు కొన్ని కొన్ని డైలీ వేజ్ పనులు చేసుకుంటుండే మిడిల్ క్లాస్ అంటే వాళ్ళకు ఒక శాలరీడ్ ఉద్యోగం ఉండే అది ప్రైవేట్ ఉద్యోగం అయినా గవర్నమెంట్ ఉద్యోగం అయినా ఒక సాలరీడ్ ఉద్యోగం ఉంటుంది హయ్యర్ క్లాస్ అంటే బిజినెస్ సక్సెస్ఫుల్ అయిన బిజినెస్ యాక్టర్స్ పొలిటీషియన్స్ వీళ్ళందరు హయ్యర్ క్లాస్ ఉంటాయి ఇప్పుడు తెలుసా మిడిల్ క్లాస్ అనేది యాక్చువల్గా లేదు మిడిల్ క్లాస్ హ్యాస్ డిసప్పయర్డ్ ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ ఇలానే అవుతుంది ఎందుకంటే లోవర్ క్లాస్ వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళంతనే సంపాదిస్తున్నారు ఇప్పుడు ఒక జనరల్ డైలీ లేబరర్ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు వన్ థౌజండ్ రూపీస్ ఎవ్రీ డే సంపాదిస్తున్నాడు సో నెలకు ఒక ముప్పై వేలు అనేది డైలీ లేబరర్ కూడా సంపాదిస్తున్నాడు మనకు ఫుడ్ డెలివరీ చేసేవాళ్ళు ఊబర్ క్యాబ్లు నడిపించుకునే వాళ్ళు వాళ్ళు కూడా కరెక్ట్గా సిన్సియర్గా పనిచేస్తే మంచి అమౌంటే సంపాదిస్తున్నారు సో లోవర్ క్లాస్కి మిడిల్ క్లాస్కి అనే డిఫరెన్స్ అనేది చాలా ష్రింక్ అయిపోయింది సో ఇప్పుడు ఉన్నది యాక్చువల్లీ ఓన్లీ లో ఇన్కమ్ గ్రూప్ హై ఇన్కమ్ గ్రూప్ సో రెండే క్లాస్లు ఉన్నాయి అది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే సో మీరు ఇప్పుడు నాకు శాలరీ వస్తుంది కదా యాభై డెబ్భై వేలు లక్ష మా వైఫ్ కూడా పనిచేస్తుంది కదా నా దగ్గర ఒక ఫ్లాట్ ఉంది కదా అని హ్యాపీ ఫీల్ అయిపోతే మీరు ఎలాగో అలాగో బ్రతికేస్తారు ఎలాగో అలాగో రిటైర్ అయిపోతారు కానీ మీ పిల్లలు ఉంటారు కదా ఉంటుంది నరకం ఎందుకంటే మీరు పెద్దగా ఏమి వాళ్ళ గురించి వదలలేరు మీరు పెద్దగా ఆస్తి వదలలేరు మీరు పెద్దగా క్యాష్ క్యాపిటల్ వదలలేరు మీరు వాళ్ళకి ఒక లెగసీ వదలలేరు లెగసీ అంటే ఒక బిజినెస్ ఒక కంపెనీ రన్ చేయడానికి వదలలేరు సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే ఇప్పుడు సిట్యువేషన్ ఇంత కష్టంగా ఉంది ఖర్చులు ఇంత పెరిగిపోయినాయి అన్నప్పుడు మీ పిల్లలు నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్లో పెద్దగా అయినప్పుడు వాళ్ళ సిట్యువేషన్ ఆలోచించండి మీరు ఇప్పుడు ఉంటున్న ఫ్లాట్ నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత పాతగా అయిపోతుంది మీరు ఉంటున్న ఏరియా అవుట్డేటెడ్ ఏరియా అయిపోతుంది ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు నేను ఒక ఫ్లాట్లో ఉంటున్నా మా పిల్లలకు కూడా ఈ ఫ్లాట్ ఇస్తాను కదా వాళ్ళకు ఒక ఇల్లు ఉంటుంది అని ఇప్పుడు ఒక ముప్పై ఏళ్ళ క్రితము హైదరాబాద్లో ఓల్డ్ సిటీ సైడ్ మెయిన్ సిటీ ఉండే హిమాయత్ నగర్ ఓల్డ్ సిటీ అదంతా ఓకే అక్కడ మీకు ఒక ఉంటే చిన్న ఇల్లున్నా ఏమున్నా ఓల్డ్ సిటీ హైదరాబాద్లో వా ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఏగో వీళ్లకు సిటీ మెయిన్ సిటీలో ఇల్లు ఉంది అంటుంటే ఇప్పుడు అక్కడ ఇల్లుంటే ఎవ్వరు దేకరు అక్కడ ఉండి కూడా మీరు పెద్దగా ఒక కార్పొరేట్ కంపెనీలల్లో పని చేయనీకు మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మీరు హైటెక్ సిటీ గచ్చిబౌలి ఆ సైడ్లో ఉంటే మీకు మీ ఫ్లాట్ ఫ్లాట్ది ఒక వాల్యూ ఉంటుంది మీరు ఫ్లాట్లో ఉండి మీ కంపెనీ దగ్గరకు పోయి పనిచేసేదానికి కూడా మీకు ఈజీగా ఉంటుంది లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ అన్నీ సో మీరు ఇప్పుడు ఎక్కడనో ఫ్లాట్ కొనుక్కున్నారు అంటే కొనుక్కున్నారు అంటే ఈఎంఐ కడుతున్నారు మొత్తం ఇంకా అమౌంట్ కట్టలేదు లోన్ పైన ఉన్నది సో మీరు ఆ ఫ్లాట్ని మీ పిల్లలకు ఆస్తిలాగా ఇద్దామనుకుంటే ఆ ఆస్తి వాళ్ళకి ఎందుకు పనికిరాదు ఎందుకంటే వాళ్ళు ఆ ఫ్లాట్లో ఉండి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళు పెద్దగా కెరియర్ అనేది ముందుకు తీసుకెళ్ళలేరు ఎందుకంటే నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు గచ్చిబౌలి మెయిన్ ప్లేస్ ఉంది నెక్స్ట్ ఎక్కడ మెయిన్ ప్లేస్ ఉంటుంది మీకు తెలియదు హైదరాబాద్ కూడా మెయిన్ ప్లేస్ ఉంటుందా కాదా తెలియదు మొత్తం వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోతుండొచ్చు వేరే స్టేట్లకి వేరే ప్లేస్లకి వేరే సిటీకి ఏంటి బిజినెసెస్ కార్పొరేట్స్ సో మీరు మీ పిల్లలకి ఏమి ఇవ్వచ్చు అంటే హండ్రి కంట్ ఇంపార్టెంట్ ఒక క్యాష్ క్యాపిటల్ ఇవ్వచ్చు అంటే ఒక బిగ్ అమౌంట్ ఆఫ్ ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే ఒక కంపెనీ ఏదైతే మీరు బాగా సెట్ చేశారో ఆ కంపెనీలో షేర్స్ ఇవ్వచ్చు అది వాళ్లకు ఒక ట్వంటీ ఫైవ్ ఆ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా సొంతంగా ఏమైనా చేయాలి లేకపోతే ఏదైనా పెద్ద చదువు చదవాలి ఒక పైలట్ ఏదైనా టాప్ చదువు చదవాలి అలాంటి చదవాలంటే ఆ అమౌంట్ ఏదైతే ఉంది వాళ్ళకి అప్పుడు పనికి వస్తుంది ఇప్పుడు మీరు చేసే శాలరీతో మీరు కట్టుకునే ఫ్లాట్ ఈఎంఐ అది వాళ్ళకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎందుకు పనికిరాదు సో మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్న మీరు ఒక్క బిజినెస్ గురించి ఆలోచించకపోతే మీరు మీ పిల్లలకి యాక్చువల్గా ఏమీ చేస్తలేరు దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ముందు ఒక సేమ్ ఉండే చాలామంది అంటుండే పిల్లలకు మనం ఇచ్చే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆస్తి చదువు అని ఒక ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ ముందు అది కరెక్టే ఉండే ఎందుకంటే చదువు ఉంటే మీకు ఏదో ఒక మంచి జాబ్ దొరుకుతుండే లైఫ్ సెట్ అయిపోతుండే ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే చదువు అనేది ఓపెన్ బుక్ అయిపోయింది ఇంటర్నెట్లో అంతా అవైలబుల్ ఉన్నది చాట్ జీపీటీ ఉంది తొక్కా ఉంది సో ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి చేస్తే మీరు ఏదైనా టాప్ ప్రొఫెషనల్ కోర్స్ చెయ్యాలి డాక్టరో పైలటో అలాంటిది ఏదైనా చెయ్యాలి అప్పుడే మీ జాబ్కి వాల్యూ లేకపోతే మీరొక సైన్స్ టెక్నాలజీ ఈ ఫీల్డ్లలో మీరు ఒక ఆంటర్ప్రీనర్ ఉండాలి అప్పుడే మీకు వాల్యూ మీరు సంపాదించే అమౌంట్కి వాల్యూ సో మీ పిల్లలు రేపిన ఆంట్రప్యూనర్ కావాలన్నా మీ పిల్లలు రేపు ఒక టాప్ ప్రొఫెషనల్ కోర్స్ చేయాలన్నా వాళ్ళకి కావాల్సింది క్యాష్ ఆ క్యాష్ మీరు ఇప్పుడు జాబ్ చేసి జమ చేసి వాళ్ళకేమీ పెట్టలేరు అందుకే యూ షుడ్ థింక్ అబౌట్ బికమింగ్ అన్ ఆంట్రప్యునర్ నేనో ఆంట్రప్రీనర్ నా వీడియోస్లో ప్రీవియస్ వీడియోస్లో చెప్పిన ఆంటర్ప్రీనర్స్ ఎంత సక్సెస్ఫుల్ కాగలుగుతారు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించగలుగుతారు ఇప్పుడు నాకు పిచ్చా ఇప్పుడు నాకు మంచి అమౌంట్ వస్తుంది ఎవ్రీ మంత్ అరే నాకు ఎందుకు రాబోయ్ మూడు మూడు స్టార్టప్లు నడిపించుకుంటా ఒక కంపెనీలో ఏనో మంచి లీడర్షిప్ పొజిషన్లో చాలా సీరియస్గా రాత్రిలల్లో చేసుకుంటా యూట్యూబ్ వీడియోలు తయారు చేసుకుంటా ఒక్క సెకండ్ టైం లేకుండా తల కొట్టుకోవడం నాకు పిచ్చా కాదు ఒక్క స్టార్టప్ కొడితే ఒక పెద్ద క్యాపిటల్ వస్తుంది క్యాపిటల్ అంటే ఒక పెద్ద అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్తో నేను నా ఫ్యామిలీని సెక్యూర్ చేయగలుగుతా నేను కూడా రిటైర్మెంట్ టైంలో మంచిగా బ్రతకగలుగుతా అనే ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ రీజన్ గురించి సో మీరు కూడా తప్పకుండా ట్రై చెయ్యండి ఆల్ రైట్ ఒక్క బిజినెస్ కొట్టడానికి ట్రై చెయ్యండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీరు ఇప్పుడు లక్ష సంపాదించిన లక్ష యాభై వేలు సంపాదించిన రెండు లక్షలు సంపాదించిన మూడు లక్షలు సంపాదించిన మీకే తెలుసు అమౌంట్ అనేది చాలా తక్కువ మీరు సేవ్ చేయొచ్చు సరే నెలకు లక్ష రూపాయలు సేవ్ చేస్తున్నారనుకోండి మీరు అయినా కోటి రూపాయలు సేవ్ చేయడానికి మీకు ఎంత టైం అవుతుందో ఆలోచించండి సగం జీవితం అయిపోతుంది మీకు ఓకే హండ్రెడ్ మంత్స్ అవుతుంది మీకు కోటి రూపాయలు సేవ్ చేయాలంటే సో అదే మీరు ఒక ఆంటర్ప్రీనర్షిప్ టెక్నాలజీ ఏదన్నా బిజినెస్లో మీరు కరెక్ట్గా కొద్ది గొప్ప సక్సెస్ఫుల్ అవుతే మీకు కోటి రూపాయలు మీరు ఇయర్లో ఎన్నో కోట్లు మీరు సక్సెస్ఫుల్గా సంపాదించవచ్చు సో థింక్ అబౌట్ ఇట్ ఫ్రెండ్స్ రైట్ నేను ఫస్ట్ స్టార్టప్ భయంకరంగా కొలాబ్స్ అయ్యింది దాని తర్వాత నేను వదలకుండా వేరే స్టార్టప్స్ ఆల్రెడీ ట్రై చేస్తున్నాను మీకు తెలుసు మోటోయార్ డాట్ కామ్ నాది రెంటల్ స్కోర్ ఇండియా షాహీఆర్ ఫుడ్ బిజినెస్ సో ఐఎమ్ డూయింగ్ ఆల్ ఆఫ్ దాట్ సో మీకు కూడా నాతో పర్సనల్గా మాట్లాడాలంది ఈ టాపిక్ గురించి అంటే వన్ వే టు లైఫ్ డాట్ కామ్ ఓకే వన్ వే టు లైఫ్ డాట్ కామ్ ఇస్ మై కన్సల్టింగ్ ఫామ్ ఇక్కడ మీరు వెళ్ళి పర్సనల్గా మాట్లాడిన ఒక కాంటాక్ట్ ఫామ్ నింపొచ్చు కాంటాక్ట్ ఫామ్లో నాకు ఒక ఈమెయిల్ వస్తుంది ఆ ఇమెయిల్తో మీకు అంటే మీకు నేను రిప్లై చేస్తాను మనం దాని తర్వాత ఫోన్ పైన మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ వికాస్ రాచమాల డాట్ కామ్ సి వికాస్ రాజమల డాట్ కామ్ ఏంటంటే కరియర్ ఓటీటీ ఇది కూడా నా స్టార్ట్అప్ అనుకోండి ఇది కూడా నా బిజినెస్ వికాస్ రాజమాల డాట్ కామ్ సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే మొత్తం కరియర్ బిజినెస్కి సంబంధించిన కోర్సులు ఓకే ఒక మొత్తం ఒక తయారు చేస్తా టెన్ ఫిఫ్టీన్ వీడియోస్ డీటెయిల్గా తయారు చేసి దాంట్లో పెడతా ఒక సింపుల్ కోర్స్ ఫీజు ఉంటుంది ఆ ఫీజు మీరు కట్టి మొత్తం నేర్చుకోవచ్చు అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలంటే వన్ వే టు లైఫ్ డాట్ కామ్ సో వికాస్ రాజమల డాట్ కామ్ వన్ వే టు లైఫ్ డాట్ కామ్ సో దట్స్ ఎట్ విషు ద బెస్ట్ ఇన్ లైఫ్ టేక్ కేర్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ కిడ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి బాయ్